Hey guys, welcome back to my YouTube channel, Tarun Sarla Vlogs. So, if you have last vlog, miss the video in the description lo link guys. So, check out video. And guys, if you have visited the first time na channel, visit chesinatayite, so channel subscribe chesi and pakkana unna bell icon activate chesukondi. So that nenu pette every video meeku notification aithe vastundi. So, meer easy ga aithe watch cheyochu. And guys, super present topic lo kelipothe mana present Pithapuram railway station aithe unnamu. So, ee roju mana malli aithe return journey cheyabothunnamu Pithapuram to Hyderabad. So, Godavari express aithe travel cheyabothunnamu manamu. So present time 6:43 అయితే అవుతుంది. సో మన గోదావరి ఎక్స్‌ప్రెస్ పిఠాపురంకి రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 7:33 pm కి. సో గోదావరి ఎక్స్‌ప్రెస్ చూసుకునే విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం పిఠాపురంలో అయితే బోర్డింగ్ తీసుకుంటున్నాము. అండ్ గైస్, ఇప్పుడు మన పిఠాపురం స్టేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ స్టేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న గోదావరి డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి పిఏబి. మొత్తం రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. డివిజన్ వచ్చేసి విజయవాడ. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే అప్రాక్స్గా 24 ట్రైన్స్ వరకు హాల్ట్ తీసుకుంటే అండ్ 0 ట్రైన్స్ ఆరిజినేట్ అండ్ టర్మినేట్ అయితే అవుతాయి. సో గైస్, ఇప్పుడు నేను ట్రైన్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12727 గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మనకి 1 ఫిబ్రవరి 1974లో అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ సర్వీస్. అండ్ గైస్, ఇప్పుడు నేను ట్రైన్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే సో ఈ ట్రైన్ అయితే డైలీ రన్ అవుతుంది. సో ఇది ఎవ్రీడే ఈవినింగ్ 5:20కి విశాఖపట్నం జంక్షన్ నుంచి డిపార్ట్ అయ్యి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:15కి అయితే హైదరాబాద్ డెక్కన్కి అయితే రీచ్ అవుతుంది. అండ్ గైస్, ఈ ట్రైన్ మొత్తం రెండు స్టేట్స్ అయితే ట్రావెల్ చేస్తుంది, ఏపీ అండ్ తెలంగాణ. అండ్ ఈ ట్రైన్ మొత్తం 706 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. సో ఈ డిస్టెన్స్లో ఈ ట్రైన్ మొత్తం 21 హాల్స్ అయితే తీసుకుంటుంది, ఇన్ రూట్స్, సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్. సో మనం ట్రైన్ బోర్డ్ చేయబోయేది వచ్చేసి 8th హాల్ట్లో పిఠాపురం. అండ్ మనం ట్రావెల్ చేయబే డిస్టెన్స్ వచ్చేసి 506 కిలోమీటర్లు. మనకైతే అప్రాక్స్గా 8 అవర్స్ 40 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో గైస్, ఎప్పుడైతే సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం అండ్ ట్రైన్ వచ్చాకైతే మళ్ళీ మీట్ అవుతాం. సో గైస్, 1 అవర్ 10 మినిట్స్ ఇలాగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే పిఠాపురంలో ప్లాట్ఫామ్ 1కి అయితే రీచ్ అయింది. సో ఇది హైదరాబాద్ నుంచి షలిమార్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. సో గైస్, మన ట్రైన్ వచ్చేసి అన్నవరం వరకు అయితే వచ్చింది. సో 15 నిమిషాలు డిలేగా అయితే రన్ అవుతుంది. సో నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి పిఠాపురమే. మేబీ వచ్చేయచ్చు ఒక 7:33 రావు కూడా, మేబీ 8 లోపు అయితే రీచ్ అవ్వచ్చు. సో వన్స్ ట్రైన్ వచ్చాక అయితే మళ్ళీ మీట్ అవుదాం గైస్. సో గైస్, ఇది కానీ ఫైనల్గా మన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే పిఠాపురం వచ్చేసి. సో గైస్, మన ప్రెజెంట్ రీచ్ అయ్యాం సమల్కోట్ జంక్షన్. సో ఇది మన జర్నీలో అయితే ఫస్ట్ హాల్ట్. సో ట్రైన్కి ఇది 9th హాల్ట్. సో నేను ట్రైన్ హాల్ట్స్ అయితే కన్సిడర్ చేస్తాను. సో మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ట్రైన్ హాల్ట్స్ అయితే కన్సిడర్ చేసి చెప్తాను నేను. సో ఇక్కడికి మన జర్నీ అయితే 156 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. మనదైతే 12 కిలోమీటర్స్, బట్ ట్రైన్ అయితే 156 అయితే కంప్లీట్ అవుతుంది. సో మన ఇక్కడ రీచ్ అవసిన టైం వచ్చేసి 7:43కి అయితే రావాలి, బట్ ఇప్పుడు టైం 8:16 అయితే వస్తుంది. అరౌండ్ 25 మినిట్స్ ఇల్లుంటే మనం సామాన్లకి అయితే రీచ్ అయ్యాం గైస్. సో యాక్చువల్లీ పిఠాపురంలో అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అయితే మన లగేజ్ బోర్డ్ చేసి వచ్చేసరికల్లా ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. సో 1 మినిట్ అయితే హాల్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది. సో గైస్, మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది సామాన్లకి నుంచి. సో మనకి ప్యారలల్గా గూడ్స్ కూడా అయితే వస్తుంది చూడండి. సో మన ట్రైన్ అయితే మళ్ళీ ఆగింది, మేబీ ట్రైన్ పూలింగ్ అయి ఉండొచ్చు. చైన్ పుల్లింగ్ జరిగింది. రెండు స్మాల్ హారన్స్ కొట్టి ఒక లాంగ్ హారన్ కొట్టారంటే చైన్ పుల్లింగ్ అనే సిగ్నల్ అనమాట. సో ఎవరో చైన్ అయితే పుల్ చేశారు, అందుకే మళ్ళీ ట్రైన్ అయితే ఆగాల్సి వచ్చింది. సో గైస్, చూడండి మనకి ట్రైన్లో అయితే రెయిన్ అయితే లేదనమాట. సో ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో మనం చైన్ పుల్లింగ్ చేయాలంటే హ్యాండిల్ పెట్టుకొని బ్రాక్ చేయాలి.
మనం ప్రజెంట్ రీచ్ అయ్యాం నిర్దవోలు జంక్షన్. సో ఇక్కడికి మన ట్రైన్ రీచ్ అవ్వాల్సిన టైం వచ్చి 9:03 అయితే రీచ్ అవ్వాలి. బట్ ఇప్పుడు టైం 10:15 అయితే అయింది. అరౌండ్ 1 hour 15 minutes డిలేగా అయితే మనం నిర్దవోలు జంక్షన్కి రీచ్ అయ్యాం. సో గైస్ ఇప్పుడు నేను ట్రైన్లో కోచ్ కంపొజిషన్ డీటెయిల్స్ వెళ్తే ఈ ట్రైన్లో మొత్తం 22 కోచెస్ అయితే ఉంటాయి. సో దాంట్లో 2 వచ్చేసి అన్రిజర్వ్డ్ కోచెస్, 9 స్లీపర్ క్లాస్ కోచెస్ అండ్ 6 ఏసీ 3-tier కోచెస్, 2 ఏసీ సెకండ్ క్లాస్ కోచెస్ అండ్ ఫస్ట్ క్లాస్ ఏసీ వచ్చి ఒక కోచ్ ఉంటుంది. ఎస్ఎల్ఆర్ కూడా 2 కోచెస్ అయితే ఉంటాయి. సో ఈ ట్రైన్లో కోచ్ కంపొజిషన్ డీటెయిల్స్ అయితే అండ్ ఈ ట్రైన్కి ఫేర్ డీటెయిల్స్ చూసుకుంటే నేను సో నేను ఎంటూ ఎండేట్ అయితే చెప్తాను. సో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు సో జనరల్ క్లాస్కి వచ్చేసి 340 రూపాయలు అండ్ స్లీపర్కి వచ్చేసి 415 రూపాయలు, ఏసీ 3rd క్లాస్కి వచ్చేసి 1090 రూపాయలు అండ్ 2nd క్లాస్ ఏసీకి వచ్చేసి 1565 రూపాయలు అండ్ ఫస్ట్ క్లాస్కి వచ్చేసి 2630 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ మనకు వచ్చేసి 360 రూపాయలు అయితే ఛార్జ్ పడింది పిఠాపురం టు సికింద్రాబాద్. సో ఇది ట్రైన్లో ఫేర్ డీటెయిల్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి తాడేపల్లిగూడెం, మేబీ ఇంకొక 30 minutes అయితే రీచ్ అవుతుంది. సో తాడేపల్లిగూడెం దగ్గర వెళ్తే మళ్ళీ మీట్ అవుదాం. సో అంటే మళ్ళీ బ్లాగ్ అంటే ఎండ్ చేసేద్దాం మనం. ది నెక్స్ట్ డే గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ. సో ప్రెసెంట్ మనం రీచ్ అయ్యాం ఖాజీపేట్ జంక్షన్. సో ఇక్కడికి మనం రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 2:55 AM. బట్ ఇప్పుడు టైం చూడండి 4:18 అయితే అవుతుంది. అరౌండ్ 1 hour 22 minutes డిలేగా అయితే మనం ప్లాట్ఫామ్ వెళ్ళాం. ఇది క్లోజ్ చేస్తారుగా స్ట్రైట్ అని ఇంకా ప్రిపేర్ చేస్తాను. సో 1 hour 22 minutes డిలేగా అయితే మనం ఖాజీపేటకి అయితే రీచాం గైస్. సో ఇక మనకి జస్ట్ ఒక 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్టేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి స్టేషన్ వచ్చి తెలంగాణ స్టేట్లో ఉన్న వరంగల్ డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది. సౌతర్న్ రైల్వేస్ ఉన్నాయంటే ఆపరేట్ చేస్తాం. డివిజన్ వచ్చేసి సికింద్రాబాద్ అండ్ ఈ స్టేషన్ వచ్చేసి కేజెట్సే. మొత్తం 3 platforms అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే ఇక్కడ అప్రాక్స్గా 187 trains వరకు హాల్ట్ తీసుకుంటాయి అండ్ 8 trains ఆర్జినేట్ అండ్ టర్మినేట్ అయితే అవుతాయి గైస్. సో ట్రైన్ అయితే డిపాచ్ రెడీగా ఉంది. సో డిపాచ్ చూసాను. సో నెక్స్ట్ మన ఫైనల్ డెస్టినేషన్ సికింద్రాబాద్కి అయితే రీచ్ అయిపోతుంది. కాజీపేట నుంచి డిపార్ట్ అయిపోయింది. సో జస్ట్ 1 minute అయితే హాల్ట్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ టైం అయితే ఫైనల్ డెస్టినేషన్ సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతాం. ఇక్కడికి అప్రాక్స్గా ఇంకో 145 kilometers అయితే ఉంది. జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే జర్నీ ఎక్స్పీరియన్స్ అంటే బాగాలేదనే చెప్పాను. సో వర్స్ట్ ట్రైన్ జర్నీస్లో సో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. సో ఎందుకు అంటే సో మెయిన్ రీజన్ వచ్చేసి ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి హాల్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో 560 kilometers 21 hours అయితే ఎక్కువ. సో అది కూడా సూపర్ ఫాస్ట్ వచ్చి సో దాంట్లో ఎక్కువనే చెప్పాలి. అండ్ సెకండ్ వచ్చేసి క్లౌడ్ అనమాట. సో ఇది డైలీ ట్రైన్ అవడంతో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా విశాఖపట్నం నుంచి రాజమండ్రి లేకపోతే విజయవాడ. సో ఈ రెగ్యులర్గా ట్రావెల్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో
వాలెట్ డిసడ్వాంటేజ్ చూసుకోవచ్చు. సో ఎందుకంటే జనరల్ టికెట్ అయితే ఇంకో అండ్ ఇక్కడ నార్మల్ మన బస్ దగ్గర అయితే కాళ్ళ దగ్గర వేసుకునే దారిలో అయితే కొడుకుంటారు అనమాట. సో అది ఇబ్బంది అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి మినిమం ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్స్ అయితే డిలే కంపల్సరీ అనేది చెప్తాను. సో కొంతమంది లింక్స్ సర్వీస్ అయితే చేసుకుంటారు ఈ ట్రైన్కి, కానీ నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలని అయితే ప్లాన్ చేసుకుంటారు. సో ఈ ట్రైన్లో మీకు ప్లాన్ ఉంటామంటే 3 to 4 అవర్స్ గ్యాప్ ఇచ్చేటప్పుడు ప్లాన్ చేసుకున్నాను చెప్తాను. సో ఇప్పుడైతే మనం జనగాం నుంచి డిపార్ట్ అయిపోయాము. ఇంకొక 98 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఇంకా పెండింగ్ ఉంది మన డెస్టినేషన్. ఫైనల్గా మన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన ట్రైన్ ఇక్కడ రీచ్ అవుతున్న టైం వచ్చేసి 5:30 AM బట్ ఇప్పుడు 6:43 అయితే అయింది. అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్ డిలేగా మన సికింద్రాబాద్ జంక్షన్ అయితే రీచ్ అయ్యింది. సో ఇక్కడతో ఈ ట్రైన్ జర్నీ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీట్ అవ్వడం గైస్. అంటే స్టే ట్యూన్డ్, బై గైస్.